అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ బన్ను ఛానల్. ఈరోజు మన వీడియో మలేషియా ట్రిప్ 4. అంటే యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టాల్సింది, బట్ పర్సనల్ వర్క్ కొంచెం ట్రావెల్ ఇండియాకి ట్రావెల్ చేయడం వల్ల నేను లేట్గా పెడుతున్నాను అనమాట ఈ వీడియో. సో ఇది నెక్స్ట్ మనం అనుకున్నాం కదా, మన సెంట్రల్ మార్క్ అండ్ లిటిల్ ఇండియా అండి. ఇది చాలా బాగుంది, అసలు ఇండియాలో ఉన్నట్టే ఉందన్నమాట. అన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్, తర్వాత ఇండియాలో మనకు అన్నీ దొరికేవన్నీ ఇక్కడ దొరికాయండి. సో మేమైతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కొని ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి వంట కూడా చేసుకున్నాం అనమాట. సో ఇంకా మన క్లాత్స్ కానీ ఇండియావి అన్ని రకాలు ఉన్నాయండి లిటిల్ ఇండియాలో. సో చాలామంది ఇక్కడ ఈ ప్లేస్ ఇష్టపడతారంట మన ఇండియా వాళ్ళందరూ. సో గ్రాసరీస్లో అందరూ కూడా మలయాళం తమిళ వాళ్ళందరూ ఉన్నారు. సో మేమైతే ఇది ఇండియాలో ఉన్న ఫీల్ వచ్చిందనమాట ఇక్కడికి వస్తే. సో ఇవి కొన్ని ప్లేసెస్ ఇక్కడ వాకబుల్ అండి, అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే బాగానే ఉన్నాయి. ఇక్కడ బన్ను అయితే ఇంకా ఫోటోలు కొన్ని ఫోజులు కూడా ఇచ్చేసాడు అనమాట. సో ఇక్కడ కాసేపు మేము ఉండి లంచ్ కూడా ఇక్కడే చేసాము, ఎందుకంటే ఇండియా హోటల్స్ అన్నీ బాగున్నాయి అనమాట. సో లంచ్ అంతా చేసి ఇక్కడ ఇది లిటిల్ ఇండియాకి ఇది రెడ్ ఫోర్ట్ లాగా మనకి ఇక్కడ ఒకటి సింబాలిక్గా ఉంటుందన్నమాట. ఇది కూడా బాగుంది, ఫొటోస్కి అన్నిటికీ చాలా మంచిగా అనిపించింది. సో అంతా వాకింగ్ చేసుకుంటూనే తిరిగితే బాగుంటుంది వెహికల్ అది లేకుండా. సో చాలా బాగుందండి ఏరియా మాత్రం. తర్వాత మేము ఇక్కడ కొంచెం ఇట్లా ఫౌంటైన్స్ ఇట్లా ఫొటోస్ అన్నీ తీసుకొని చాలా బాగా చల్లగా ఉంది కూడా ఇక్కడ. సో కాసేపు ఎంజాయ్ చేసి అట్నుంచి సెంట్రల్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. అది కూడా సెంట్రల్ మార్కెట్ కూడా క్యాబ్ అయితే ఒక 5 మినిట్సే ఇది దగ్గరే అనమాట. సో క్యాబ్కి ఒక 10 రింగెట్స్ 12 రింగెట్స్ అయింది, అంటే మనకి కరెన్సీ ఒక 90-100 రూపీస్ అనమాట. సో అట్లా వెళ్ళి ఇక్కడ సెంట్రల్ మార్కెట్ కూడా ఇదంటే చాలా ఎప్పటిదో అటండి సెంట్రల్ మార్కెట్, 1988లో కట్టిందట. సో ఇది కూడా చాలా బాగుంది. ఇదంతా మలేషియన్ మార్కెట్ ఉంది లోపల, ఇది కౌలాలంపూర్లో. సో దీనికి ఎంట్రన్స్ అది బాగుంది, ఇక్కడ ఏం టికెట్స్ అట్లాంటివి ఏం లేవండి, అంతా ఫ్రీనే. సో లోపలంతా చాలా బాగుంది, అంటే మనకి ఇక్కడ ఐటమ్స్ అన్నీ మనకు దొరుకుతాయన్నమాట. మలేషియా ఐటమ్స్ ఫుడ్ అన్నీ ఇక్కడ బాగున్నాయి, దొరుకుతున్నాయి అన్నీ. సో మనకి ఇష్టమైతే మాత్రం పర్చేజ్ చేసుకోవచ్చు. సో అన్నీ ఇక్కడ, సో చూసారు కదా మొత్తం అంతా మేము కంప్లీట్గా విజిట్ అయితే చేసాము, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. కాకపోతే అన్నీ మాకు మనకి దుబాయ్లో అట్లా దొరుకుతాయి కాబట్టి మేము అంత ఎక్కువ పర్చేజ్ చేయలేదు, కొన్ని కొన్ని మాత్రం తీసుకున్నాం. ఇది మలేషియా లోకల్ మార్కెట్ అట. లోకల్ మార్కెట్ అంటే అన్నీ కంప్లీట్గా ఫుడ్ ఐటమ్స్ కానీ, తర్వాత మనకి ఇక్కడ సోవెనీర్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయండి, తీసుకున్నాం కొన్ని మేము. సో లోపలికైతే ఇది మలేషియా లోకల్ మార్కెట్కి అయితే లోపలికి వెళ్ళాలి. ఇదైతే బయట మాట, బయట సోవెనీర్స్ అవి తీసుకున్నాము. సో ఇది ఎంట్రన్స్, ఇది లోకల్ మార్కెట్. ఇది కంప్లీట్గా మలేషియా ఐటమ్సే ఉంటాయంట, వేరే కంట్రీ ఉండకుండా. సో ఇవి చూసారా, ఇదంతా సంథింగ్ ఇది డేట్స్తో చేసింది. తర్వాత అక్కడ ఫ్రూట్ ఒకటి దువా ఫ్రూట్ సంథింగ్ ఉందండి, అది చాలా ఫేమస్ అంటే దాంతో చేసిన ఐటమ్స్ ఇవన్నీ. సో ఇది ఫ్రూట్తో చేసిన ఐటమ్స్ అంట, బిస్కెట్స్ లాగా ఉన్నవి. సో కొన్ని అయితే మేము తీసుకున్నాము, ఎందుకంటే ఆఫీస్ కలీగ్స్కి వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి చాలా ఐటమ్స్, కొన్ని చాక్లెట్స్ అట్లాంటివి తీసుకున్నాము. బట్ అన్నీ ఆ ఫ్రూట్తో తయారు చేసినవే. సో లోకల్ మేడ్ అనమాట ఇవన్నీ. సో కొన్ని అయితే తీసుకున్నాం, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ. సో చాక్లెట్ అయితే ఇక్కడ ఫేమస్ అండి, చాక్లెట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మలేషియాకి. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అది ఫేమస్ అంట. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాం అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ మేడ్ ఇన్ మలేషియా కంప్లీట్గా. సో ఇవి ఏంటో జంతికల్లాగా అలాగే ఉన్నాయి అన్ని కలర్స్గా. సో కొన్ని ఐటమ్స్ అయితే చూసి ఉంచేసాను అంతే, ఎందుకంటే మనకు తెలియకుండా తీసుకుంటే ఎట్లుంటుందో తెలియదు కదా. సో అందుకనే ఏదో అలా చూసి ఉంచేసాము. తర్వాత బన్ను చాక్లెట్స్ అయితే బన్ను తీసుకున్నాడు. సో అన్ని ఐటమ్స్ మీకు చూపించడం కోసం అయితే తీసాను, అన్నీ అయితే మేము తీసుకోలేదు ఎందుకంటే అవి ఏంటోలా అనిపించినాయి నాకు కొన్ని కొన్ని. ఇవి సోప్స్ ఇంకా పెర్ఫ్యూమ్స్ అన్నీ, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అంట, హ్యాండ్మేడ్ విత్ ఫ్రూట్స్తో తయారు చేసినాయి, అలోవీరా సోపు కోకోనట్ సోపు అట్లాగన్నీ. సో ఇవైతే రెండు, ఇవి షూస్తో తయారు చేశారండి, షూస్తో కంప్లీట్ చెప్పలతో తయారు చేసినవి. సో మొత్తం అంతా ఇది సెంట్రల్ మార్కెట్ కంప్లీట్ ఐటమ్స్ అన్నీ ఉన్నవి. సో చిల్లీ పేస్ట్ ఇక్కడ ఫేమస్ అట, గిలీ చిల్లింగ్ ఫేమస్. సో ఇదైతే చిన్నది ఒకటి ట్రై చేద్దామని తీసుకున్నాము, కానీ తర్వాత తిన్నప్పుడు అంతగా నచ్చలేదు.
సో ఇవి ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ కంప్లీట్గా మనకి ఎలాగ మామూలుగా మార్కెట్స్లో మనకి ఎలా పెడతారో అలాగే పెట్టారు ఫ్రోజన్. సో మ్యాంగోస్ మాత్రం చాలా పెద్ద పెద్ద మ్యాంగోస్ ఉన్నాయి, బట్ కాస్ట్ మాత్రం చాలా ఉందండి. కాస్ట్ మన ఇండియాతో కంపేర్ చేసినా, ఈవెన్ దుబాయ్తో కంపేర్ చేసినా కూడా చాలా ఎక్కువ ఉంది మ్యాంగోస్. 51.90 రింగెట్స్ అంటే ఆల్మోస్ట్ 700-800 అన్నమాట. సో చూసామంతే, తీసుకోలేదు ఎందుకంటే మ్యాంగోస్ యూజువల్గా మాకు అక్కడ దొరుకుతూనే ఉంటాయి కదా. సో ఇది మాత్రం తీసుకున్నామండి. ఇదేంటంటే ఎల్లో వాటర్ మిలన్ అంట. ఎల్లో వాటర్ మిలను మనకి రెడ్ చూస్తాం కదా, ఎల్లో కూడా బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది, తీసుకెళ్ళాం మేము. సో బన్ను వాటర్ మిలన్ ఇష్టం బాగా, సో తీసుకున్నాం. తర్వాత చైనా టౌన్కి కూడా వాకబుల్లేనండి, మేమేం క్యాబ్ తీసుకోలేదు, వాకబుల్లో వెళ్ళిపోయామన్నమాట. సో చైనా టౌన్ అంతా ఇక చైనా ఐటమ్స్ అన్నీ చక్కగా, టాయ్స్, బ్యాగ్స్, వాచెస్ ఇట్లాంటివి అన్నీ కదా. ఇంకా అక్కడ మాత్రం బన్ను గారు చాలా షాపింగ్ చేశారు, మాకు ఒక కొంచెం మనీ మాకు బాగా వదలగొట్టారు. సో వాచ్, బ్యాగ్స్ అన్నీ తీసుకున్నాడు, టీషర్ట్స్ అన్నీ దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ కూడా, బట్ అయినా కూడా షాపింగ్ కదా, మలేషియా షాపింగ్ అని చెప్పి కొంచెం చేశారు. సో ఇది కూడా బాగానే ఉందండి, ఈవెన్ మన సేమ్ లైక్ హైదరాబాద్ కోటి టైప్ అనుకోండి. ఆ తర్వాత మేము ఈవినింగ్ వచ్చేసి హోటల్కి, అపార్ట్మెంట్కి పక్కనే చెప్పాను కదా 5 మినిట్స్ వాకు, సో పక్కన స్టవర్స్ కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్తే బన్ను చాలా నైట్ ఎంజాయ్ చేశాడు, పగలు ఒకసారి నైట్ ఒకసారి రెండుసార్లు వెళ్ళామండి. సో అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత మేమంతా తిరిగాము, ఫుల్గా రీల్స్ కూడా చేశాడు అక్కడ. సో ఇదే ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది పార్ట్ 4 అండి, ఇంకొక 2 పార్ట్స్ ఉంటుంది మలేషియా ట్రిప్. సో కంప్లీట్గా 4th డే సక్సెస్ఫుల్లీ అయిపోయింది మాకు. సో 5th డేకి ఇంకా వేరే కేఎల్ టవర్ అవన్నీ చూసుకున్నామన్నమాట. ఇంకా వీళ్ళు థీమ్ పార్క్ కూడా వెళ్ళాము, సో థీమ్ పార్క్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని దానికి కూడా వెళ్ళాము. సో ట్రిప్ అయితే బాగానే జరిగింది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఇవాళకి ఇదే వీడియో అండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం థీమ్ పార్క్ అండ్ ఇంకా కేఎల్ టవర్ అండ్ అవి చూద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ కామెంట్.